ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో రౌడీ పోలీస్ రాజ్యం ఏలిందా అని చెప్పేసి కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు నేను చెప్పబోయే అంశం అయిపోయిన తర్వాత మీరే డిసైడ్ చేసుకుని దాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏదైతే ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ తనని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి వేధించారు అని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో జరిగింది అని చెప్పేసి ఇప్పుడు గత 4 రోజులకు వార్తలు వస్తున్న దానిపైన మనం కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే ఆసక్తికరమైన అంశాలు తెరపైకి వచ్చాయి. అవన్నీ ఏంటి అనేది ఒకదాని తర్వాత ఒకటి తెలియజేస్తాను. దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ కూడా ఉంది. ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు వాళ్ళు చేయవలసిన పని ఏంటి, వాళ్ళ రూల్స్ ఏంటి, నిబంధనలు అతిక్రమించారా లేదో కూడా మీకు తెలియజేస్తాను. దాన్ని బట్టి మీరే ఆ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏదైతే ముంబైలోనే ఉన్న ఆ హీరోయిన్ JSW సంస్థ చైర్మన్ అయినటువంటి సజ్జన్ జిందాల్, అతని పైన అత్యాచారం కేసు నమోదయ్యింది. సో ఈ కేసు నమోదు అవడానికి గల కారణం ఏంటి అంటే ఆ యొక్క హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తనే ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్కి. అయితే ఈ కేసుకు సంబంధించి కేసు రిజిస్టర్ చేస్తుంటే ఆ పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకోలేదట. చూడండి, ఇది ఎట్లా ఉంచితే దీన్ని ఈ పాయింట్ని ఇలా గుర్తుంచుకోండి. అయితే ఈ క్రమంలో ఆ హీరోయిన్ పైన ఇబ్రహీంపట్నం పరిధిలో పోలీస్ స్టేషన్లో ఆవిడ పైన ఫోర్జరీ కేసు, మోసపూరితం, అది ఇది అని చెప్పేసి కేసులు నమోదయ్యాయి. అసలు అక్కడ ఆవిడ కేసు పెట్టడానికి, ఈవిడ పైన ఇక్కడ కేసులు పెట్టడానికి లింక్ ఏంటి తెలియజేస్తాను ఇప్పుడు. సో ఏదైతే ఈ యొక్క ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సరిగ్గా స్పందించలా, అయితే ఆవిడ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ముంబై హైకోర్టు ఆ ఆదేశాల మేరకు డిసెంబర్ 23న, అంటే 2023 డిసెంబర్ నెలలో అతని పైన, ఏదైతే ఆ JSW సంస్థ చైర్మన్ ఉన్నారు కదా, ఆయన పైన కేసు నమోదు చేశారు. ఆ కేసు కూడా ఎలా నమోదు చేశారు, హైకోర్టు ఆదేశాల మేరకు. సో ఆ కేసు అలా నమోదయ్యింది కదా, ఈలోపు ఫిబ్రవరి 2024లో ఈ హీరోయిన్ పైన విజయవాడలో కేసు నమోదైంది. చూడండి, సో ఇక్కడ అది కూడా విజయవాడ కమిషనరేట్ పరిధిలో. విజయవాడ కమిషనర్ ఎవరండి అప్పట్లో, ఏదైతే కాంతి రాణా టాటా ఆయన ఉన్నారు. ఆయన వైసీపీకి ఎంత లాయల్గా ఉండేవాళ్ళో మీకు తెలియదు ఏం కాదు. అదేవిధంగా అప్పుడు DCB ఉన్నటువంటి విశాల్ గుర్ని, ఆయన చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారట. సో ఏ విధంగా అంటే DCP ఉన్న విశాల్ గుర్ని గారు, అడిషనల్ DCP ఉన్నటువంటి రమణమూర్తి గారు, ACP హనుమంతరావు గారు, CI శ్రీధర్, అలాగే SI షరీఫ్, వీరందరూ కలిసి ప్రత్యేక విమానంలో వెళ్ళి మరీ ఆ యొక్క హీరోయిన్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఏంటి, అంత అత్యుత్సాహం ఎందుకు, ఆ విధంగా అరెస్ట్ చేయవలసిన అవసరం ఏంటి, తీసుకొచ్చారు కదా. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు పోలీస్ కస్టడీలోనే పెట్టారు. పెట్టి పైగా ఆవిడ్ని జైలుకు పంపించడం కావచ్చు, అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేయడం కావచ్చు. అక్కడ ఏ విధంగా అంటే ఆ హీరోయిన్నే కాదు, తన తల్లిని తండ్రిని ముగ్గురిని వేధింపులకు గురి చేసి చివరికి ఏ విధంగా అంటే వాళ్ళు చెప్పిన దానికెల్లాం ఊ కొట్టాలి, లేకపోతే కొన్ని నెలల పాటు మీరు ఈ విధంగానే 4 గోడల మధ్య బందీ అయిపోయి ఉంటారు అని బెదిరించి చివరికి వారే బెయిల్ ఇప్పించారు. ఈ కండిషన్స్ అన్నిటికీ ఒప్పించుకున్న తర్వాత కీలకమైన పత్రాల మీద సంతకాలు, అలాగే ఎంటీ పేపర్స్ మీద సంతకాలు చేయించుకొని, చూడండి ఏ విధంగా చేయించారు పోలీసులు అంటే. సో చివరికి మార్చి 15న ఇదే పోలీసులు మరలా బెయిల్ వచ్చేలాగా సహకరించారు. ఇది ఇలా ఉంది కదా, మార్చి 15న తనకు బెయిల్ వస్తే మార్చి 17న ఇదే పోలీసులు కేసు, అక్కడ ఏదైతే కేసు రిజిస్టర్ అయ్యో చూసారా, ఆ కేసును క్లోజ్ చేశారు. ఆ కేసును క్లోజ్ చేయడం కూడా జరిగింది. చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ ఈవిడ ఒప్పుకుంటే అక్కడ అతని పైన కేసు నమోదయ్యింది చూసారా, అది క్లోజ్ అయింది. సో చూడండి అక్కడ లింకో, మరలా ఇక్కడ వైసీపీ నేత అయినటువంటి ఆ కుక్కల విద్యాసాగర్ కూడా ఇక్కడ కేసు రిజిస్టర్ చేయటం, ఆయన చేసే రిజిస్టర్ ఇక్కడ. మరి వీళ్ళు వ్యాపార సంస్థలకు సంబంధించిన వాళ్ళే, వాళ్ళు వ్యాపార సంస్థలకు సంబంధించిన వాళ్ళే. మరలా ఈ వ్యాపార సంస్థ చైర్మన్ అయినటువంటి సజ్జన్ జిందాల్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా లింక్ ఉందా, మరి ఎందుకు ఇక్కడ ఈ విధంగా చేయించారు అని అంటే ఉంది, అది కూడా లింక్ ఉంది. సో దానికంటే ముందు ఏదైతే పోలీసులు ఆ కేసు మార్చి 17వ తేదీన క్లోజ్ చేసేసి దాన్ని ఎలా చూపించారంటే కోర్టుకి మరలా ఆధారాలను, బాధితురాలు సరిగ్గా ప్రవేశపెట్టలేదు, పైగా పదే పదే ఎన్నిసార్లు కబురు పెట్టినా కానీ ఆ వాంగ్మూలం ఇవ్వడానికి కూడా వారు ఎక్కడ కూడా స్పందించలేదట. ఎవరు ఈ హీరోయిన్ స్పందించలేదు అని చెప్పేసి వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసి దాన్ని క్లోజర్ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది.
అయితే ఇక్కడ ఈ యొక్క జేఎస్డబ్ల్యూ సంస్థ చైర్మన్ జిందాల్కి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఏంటి అని అంటే, ఏదైతే కడప ఉక్కు కర్మాగారం ఉందో దాని కాంట్రాక్ట్కి సంబంధించింది కూడా మరి అప్పటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అది వాళ్ళకి కేటాయించారట. సో వాళ్ళిద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో ఆ విధంగా ఇక్కడ ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి, సో దానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఉంది కాబట్టి ఆయన పైన ఆ హీరోయిన్ కేసు నమ్మొచ్చేస్తే దాన్ని క్లోజ్ చేపించాలి అంటే ఇక్కడ ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఈ విధంగా ఇక్కడ కేసు రిజిస్టర్ చేయటం, ఇదంతా కూడా ఓకే రాజకీయపరమైన అంశాలు అనుకుందాం. అయితే ఇక్కడ ఏదైతే డీసీపీగా ఉన్న విశాల్ గున్ని గారు, ఆయన రాజకీయ ప్రలోభాలకు రాజకీయ ఒత్తిళ్లకు ఏ విధంగా లొంగుతారు? అఫ్కోర్స్ ఆయన పైన ఒకటి కాదు రెండు కాదు చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇదే విజయవాడకు సంబంధించి కొంతమంది ప్రముఖ వ్యాపారస్తులకి వాళ్ళకు కొంచెం ఇబ్బందులు గురిచేసి చివరికి వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూళ్ల కార్యక్రమం కూడా చేశారట. ఒకవేళ ఎవరైనా సరే ఆ ఒత్తిళ్ళకి తలకొకపోతే కొన్ని డ్రగ్స్ను కూడా అక్కడ లభించాయి అని చెప్పేసి, అక్కడ అంటే వీళ్ళే డ్రగ్స్ అక్కడ పెట్టేసి లభించే అని చెప్పేసి చేసేలాగా చేశారని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో ప్రజలను రక్షించవలసిన పోలీస్ శాఖలో ఉండి పైగా ఐపీఎస్ అధికారులుగా ఉన్న వీరు ఏ విధంగా అట్లా చేస్తారు అని చెప్పేసి అభిప్రాయ వ్యక్తపరుస్తున్నారు. సో ఈ తరుణంలో మరి విశాల్ గున్ని గారు, ఆయన మామూలుగానే ఎట్లా ఉంటారంటే గతంలో ఏ పోలీస్ అధికారి చేయని విధంగా సోషల్ మీడియాలో కొంచెం ఎలివేషన్గా పెట్టుకొని వీడియోస్ తీపించుకోవడం, ఏదో ప్రజల్లోంచి పుట్టిన నాయకుడిలాగా, అంటే మామూలుగా రాజకీయాల్లో ఉంటాయి ఇట్లాంటి ఎలివేషన్స్, కానీ పోలీస్ శాఖలో ఉండవు. కానీ విశాల్ గున్ని గారు ఈ కొత్త తరహా విధానాన్ని కూడా తీసుకొచ్చారని చెప్పేసి అనుకోవచ్చు. మీరు కనుక గమనిస్తే ఎక్కువగా యువత రీల్స్ షార్ట్స్ చూస్తూ ఉంటే విశాల్ గున్ని గారు ఎక్కడికైనా వెళ్తుంటే దాన్ని వీడియో తీయటం, దాన్ని రీల్స్లో పోస్ట్ చేయడం, ఒక హై ఎలివేషన్ ఇవ్వడం. కానీ అసలు అంతర్గతంగా ఏం జరుగుతుంది ఏంటి అని లోతుగా పరిశీలిస్తే విజయవాడలో ఏదైతే కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, ఇంకొంతమంది పైన ఈ విధంగా ఒత్తిడులు తీసుకొచ్చి ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా చేశారు అని చెప్పేసి అయితే ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో ఇట్లాంటి ఐపీఎస్ అధికారులు ఉంటే మరి రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళ బాగోగులను ఎవరు చూస్తారు? ఎవరైనా అన్యాయానికి గురైతే మరి దానికి న్యాయం ఎలా చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. అంతే కదా, ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రజల జీవితంలోకి ఉన్నప్పుడు, అంటే ప్రజా జీవితానికి ముడిపడి ఉన్న అధికారాలు ఉన్నాయి వీళ్ళకి. సో వీళ్ళందరూ తీసుకుంటున్న వాళ్ళు జీతభత్యాలు కావచ్చు, వాళ్ళు అనుభవిస్తున్నది కావచ్చు, ఆ అధికారం కావచ్చు, అదంతా ఎక్కడది? అఫ్కోర్స్ వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని, వాళ్ళ నాలెడ్జ్ ఉపయోగించుకొని, వాళ్ళ స్మార్ట్నెస్ ఉపయోగించుకొని ఐపీఎస్ ర్యాంక్ సాధించవచ్చు. కానీ వాళ్ళు సేవ చేయవలసింది ఎవరికి? ప్రజలకి. కానీ ఇట్లా రాజకీయ నాయకులకో వ్యాపారస్తులకో గనక కొమ్ము కాస్తూ ఉంటే చివరికి ఇదిగోండి ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. 16 మంది ఐపీఎస్ అధికారులపైన చర్యలు ఎందుకు తీసుకున్నారు అంటే దానికి కారణం ఇయ్యే ఇట్లాంటివన్నీ కూడా చేయటం వల్ల. సో మరి దీనికి డీజీపీ తిరుమల రావు గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు వీరిపైన? ఏదైతే ప్రస్తుతం 10 గంటలకు వచ్చేసి సాయంత్రం వర్కింగ్ అవర్స్ అయిపోయేంత వరకు కూడా అందుబాటులో ఉండాలి, అలాగే రిజిస్టర్లో ఇన్ అండ్ అవుట్ సైన్లు కూడా చెయ్యాలి అని చెప్పేసి పెట్టారు కదా. సో ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారు ఏంటి అని అంటే ఇదిగోండి ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఊదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇది మొత్తానికి పరిస్థితి. మొత్తానికి డీసీపీగా ఉన్న విశాల్ గున్ని గారు ఈ విధంగా విజయవాడలో అనేక రకాలైన ఆరోపణలకు రావడానికి గల కారణాలు ఏంటి అని మీకు తెలియజేశాను. అదేవిధంగా ఇక్కడ ఈ హీరోయిన్ విషయంలో కూడా అంత అత్యుత్సాహంగా ఎందుకు ప్రదర్శించారేంటి? సాధారణంగా ఏ ఒక్కరినైనా కానీ మామూలుగా ఏ చిన్న విషయాల్లో దొరికిపోయినా కానీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. కానీ అక్కడ ఆయన పైన కేసు రిజిస్టర్ అయితే, ఏది ఆ జేఎస్డబ్ల్యూ చైర్మన్ పైన కేసు నమోదైతే అది విత్డ్రా చేయించుకోవడం కోసం ఈ విధంగా ఇక్కడ కేసు నమోదు చేశారు అంటే ఇక పోలీసులు ఏ రకంగా పనిచేశారో మీరు అర్థం చేసుకోండి, అంటే అధికార పార్టీకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రౌడీ పోలీస్ రాజ్యం ఏలిందా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.